లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలి. మాట్లాడుతున్న నారాయణఖేడ్ సివిల్ జడ్జి ప్రియాంక. నారాయణఖేడ్ ఈ నెల 26న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేడ్ సివిల్ జడ్జి ప్రియాంక అన్నారు. శుక్రవారం కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ, క్షణికావేశానికి లోనై చిన్న చిన్న వాటికి కేసులు పెట్టుకుని ప్రజలు తమ విలువైన సమయాన్ని డబ్బును ఖర్చు చేసుకోకుండా ఉండేందుకు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, దీనిని నారాయణఖేడ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు వినియోగించుకోవాలని ఆమె అన్నారు. జూన్ 2022 సంవత్సరం రోజున, అనగా నెక్స్ట్ ఆదివారం రోజు, జాతీయ లోక్ అదాలత్ అనే కార్యక్రమం ఉంది నారాయణఖేడ్ కోర్టులో. కాబట్టి ఈ కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసెస్ రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంది. కోర్టు చుట్టూ సంవత్సరం తిరిగే కంటే రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకున్నప్పుడు సమయం ఆదా అవుతుంది, అలాగే డబ్బు ఆదా అవుతుంది, మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాన్ని కేసులు పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. దీంట్లో ముఖ్యంగా భూ తగాదాలు, ల్యాండ్ లిటిగేషన్స్ ఉన్నటువంటి ఎలాంటి కేసెస్ అయినప్పటికీ కూడా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, బ్యాంకులో పెండింగ్ ఉన్నటువంటి అప్పు లోన్ అంశాలు, లోన్లు అంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని అది కూడా కాంప్రమైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, క్రిమినల్ కేసెస్లో ముఖ్యంగా కొన్ని మాత్రమే పరిష్కరించుకోవడానికి వీలవుతాయి. అవి ఏవి పరిష్కరించుకోవడానికి వీలవుతాయి, ఏవి అవ్వదు అన్న విషయం కోర్టు వారు చెప్పడం జరుగుతుంది. పరిష్కరించుకోవడానికి వీలైనటువంటి అంశాలు ఖచ్చితంగా ఇరు పక్షాలు మాట్లాడుకొని ఈ కార్యక్రమం ద్వారా సద్వినియోగం చేసుకొని కేసులు పరిష్కరించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. కొన్ని భార్యాభర్తల విషయాలు, భార్యాభర్తలు కోపాలు ఆవేశాల వల్ల ఎన్నో కేసెస్ పెట్టుకున్నారు, అవి ఏళ్ళ తరబడి పెండింగ్ ఉంటా ఉన్నాయి. అట్లాంటి విషయాలలో కూడా భార్యాభర్తలు మరి కుటుంబ గౌరవాన్ని లేదంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకొని కూడా రాజీ పడితే అందరికీ బాగుంటుంది. కేసెస్ కూడా మన కోర్టులో ఉన్నటువంటి కేసెస్ పెండెన్సీ తగ్గుతుంది. ఏ కేసెస్ అయితే పరిష్కరించుకోలేమో వాటిపైన మేము కూడా ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి మీరు పరిష్కరించుకున్నటువంటి ప్రజలు దాని ద్వారా మీ సమయం ఆదా అవుతుంది, తర్వాత డబ్బు కూడా ఆదా అవుతుంది, కుటుంబంలో ప్రశాంతత ఉండడానికి అయితే చాలా వరకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, కొన్ని ఎన్ఆక్ట్ కేసెస్ ఉన్నాయి, చెక్ బౌన్స్ కేసెస్లో కూడా పరిష్కరించుకోవడానికి చాలా అవకాశం అనేది ఉంది, అది కూడా పరిష్కరించుకోవచ్చు. ఎన్ఆక్ట్ కేసెస్ కూడా మన కోర్టులో చాలా ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్నాయి, ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.